నమస్తే, మీరు చూస్తుంది ఏఎన్ఏ న్యూస్. నా పేరు లావణ్య. వెల్కమ్ టు ద కౌన్సిలర్ ప్రోగ్రామ్. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకై ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పరిపాలించే దేశం. అయితే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి బాధ్యత అయితే, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని విజయవంతం చేసే ప్రతి ఒక్క పౌరుడికి చేరవేసే బాధ్యత మాత్రం ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులదే. మరి ఆ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వారు ఎన్నుకోబడిన స్థానాల్లో ఎంతవరకు విజయవంతంగా పనిచేశారు, అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది, ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఎన్ఏ కౌన్సిలర్ ప్రోగ్రాం రూపొందించాం. మహబూబ్నగర్ జిల్లాలోని మొత్తం వార్డుల్లో జరిగిన అభివృద్ధి, మిగిలిపోయిన పనులు, వార్డు కౌన్సిలర్ పాలనపై అక్కడి ప్రజల స్పందన, ఆయా వార్డుల కౌన్సిలర్తో చర్చించబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహబూబ్నగర్ జిల్లా మొదటి వార్డైన తిమ్మసానిపల్లె గౌ. గతంలో 2014 నుంచి 2019 దాకా కౌన్సిలర్గా పనిచేసిన గంజి అనిల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్కారం సార్. 2014-2019 సంవత్సరంలో తిమ్మసానిపల్లి మొదటి వార్డు కౌన్సిలర్గా పనిచేసిన మీరు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మామన్నారు పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు గంజాంజనేయులు. వార్డు నెంబర్ 1 వార్డు కౌన్సిలర్ 2014 నేను ఎన్నుకోబడ్డాను. 5 సంవత్సరాలుగా నేను అభివృద్ధి పథంలో చేసిన పనుల గురించి, వెంకటేశ్వర కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ 60% అండ్ తిమ్మసానిపల్లి బీసీ కాలనీ, ఎర్రవల్లి తండ పిల్లల మరి వరకు నా వార్డు వస్తుంది. నా వార్డులో అభివృద్ధి పనుల వరకు వస్తే 2014 తర్వాత నేను కొత్తగా కౌన్సిలర్ వెళ్ళి ఎన్నుకొనబడ్డ తర్వాత తిమ్మసానిపల్లి గ్రామము ఫస్ట్ విలీన గ్రామము. మా వార్డు విలీనము అయిన వార్డు కాబట్టి, గ్రామం కాబట్టి 3,900 ఓటర్ లిస్ట్ పాపులేషన్ ఉంటే 12 ఓటర్లిస్ట్ పాపులేషన్ ఆ గ్రామాన్ని ఉన్నది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నది. కొత్తగా ఇప్పుడే మా ఆ గ్రామం నా వార్డులో విలీనమైంది కాబట్టి వార్డు నెంబర్ 1గా నేను దాంట్లో పనిచేసాను. అంతకుముందు సర్పంచ్ ఉండేది. సర్పంచ్ ఉన్నప్పుడు ఏమీ డెవలప్మెంట్, అభివృద్ధి పనులు ఏం చేయలేదు. దాదాపుగా తండా వరకు వస్తే ఒక కనీసం పోవడానికి స్ట్రీట్ లైట్, రోడ్లు కూడా సరిగ్గా లేకపోయేది. స్ట్రీట్ లైట్లు లేకుండే పిల్లలు మరి వెనక భాగానికి వస్తుంది. దాంట్లో స్ట్రీట్ లైట్లు వేయించి, ఆ స్ట్రీట్ లైట్ ఇట్లా వేయించడానికి కూడా అక్కడ భూస్వాములు అటు వైపు ఉన్నవాళ్ళు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు వచ్చి బిగించడానికి కూడా అబ్జెక్షన్ చేసేది, అంత టార్చర్ చేసేది. అవన్నీ నేను ఎదుర్కొని వాళ్ళందరికీ నచ్చజెప్పి నేను ట్రాన్స్ఫార్మర్లు బిగించి లైట్లు వేయించడం జరిగింది. దానితో పాటు ఆ తండాకు 55 లక్షల వర్కులు చేయించిన నేను. అంతకుముందు కనీసం మోడీ లేవు, రోడ్లు లేవు. 2 కిలోమీటర్ల పొడు తిమ్మసానిపల్లి గ్రామ పంచాయతీ మొదలుకొని ఆ తాండ వరకు 2 కిలోమీటర్ రోడ్డు. ఆ రోడ్డు మొత్తం బీటీ రోడ్ వేయించిన, మెటల్ రోడ్ వేయించిన. అండ్ తిమ్మసానిపల్లి ఎర్రవల్లి తాండలో కూడా సీసీ రోడ్లు వేయించిన. దాదాపు ఒక 15 లక్షల సీసీ రోడ్లు, మళ్ళీ ఒక 10-15 లక్షల డ్రైన్లు కట్టించిన. మరి ఆర్ఓ ప్లాంట్ కూడా అక్కడనే విజయించడం జరిగింది. మరి బోర్లు కూడా చాలా మటుకు బోర్లు వేయించిన. తిమ్మసానిపల్లి గ్రామం వరకు వస్తే తిమ్మసానిపల్లి బీసీ కాలనీలో, బీసీ కాలనీ దాదాపుగా ఒక 30 లక్షల వరకు వర్కులు చేయించిన. డ్రైన్లు కానీ మళ్ళీ రోడ్లు అంటే ఇంకా ఎక్కువ రోడ్లు ఏం చేయలేకపోయినాం ప్రభుత్వం పండు నాకు తగ్గించడం వల్ల. తర్వాత ఈ గ్రామానికి వస్తే గ్రామంలో కూడా రోడ్లు ఏం లేకపోయిండే, ఏదో కొన్ని ఒక 2-3 రోడ్లు తప్ప, డ్రైన్లు తప్ప ఏం లేకపోయిండే గ్రామంలో. కనీసము నీళ్లు కూడా సరిగా రాకపోయేది. నేను పోయిన తర్వాత కనీసము 4 బోర్లు వేసిన గ్రామంలో, 4 బోర్లు సక్సెస్ అయ్యి మంచిగా ఏ వార్డులో కూడా నీటి కొరత ఉన్నా నా వార్డులో మాత్రం నీటి కొరత లేకుండా గడిపినాం. నేను నీళ్లు సప్లై ఆ విధంగా బోర్లు నాకు సహకరించి మంచి వాటర్ సప్లై కావడం వల్ల వార్డు వాళ్ళు సంతృప్తి చెందిండ్రు. మరి వెంకటేశ్వర కాలనీ వరకు వస్తే, వెంకటేశ్వర కాలనీలో పనుల వరకు వస్తే ఇంతవరకు సీసీ రోడ్లు కొన్ని ఒక 40 లక్షల వరకు సీసీ రోడ్లు చేయించినాను. మరి లక్ష్మీనగర్ కాలనీలో కూడా దాదాపు ఇంచుమించు ఒక 80 లక్షల వరకు సీసీ రోడ్లు చేయించినాను, డ్రైన్లు కట్టించినాను. అమృత్ సిటీ ఫండ్ ద్వారా పార్కు డెవలప్మెంట్ చేయించిన 14 లక్షలతో. తర్వాత మరి
బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వర్క్లు ఏవైతున్నావో ఆ వర్క్లలో కూడా నాకు ఫండ్ కొద్దిగా తక్కువనే వేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము కొంచెము ఫండ్ వేసే వరకు వస్తే కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులలో కూడా మా పైన కొద్దిగా చెప్పడానికి రాదు, కాకపోతే డబ్బు మాకు చాలా తక్కువ ఇచ్చింది, ఫండ్ అంత ఇవ్వలే. వాళ్లకు టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినంత నిధులు మాకు ఇవ్వలేదు. ఓకే, ప్రస్తుతం కౌన్సిలర్గా గతంలో 2014 నుంచి 19 వరకు పనిచేసిన వార్డుల్లో అభివృద్ధి పనుల గురించి చెప్పారు. అయితే ప్రస్తుతం మీరు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి చూస్తే మేజర్గా ట్రైన్ అయితే మేము మామూలుగా మేము ఎంక్వైరీ చేసిన విషయాలు మేము వెళ్ళి అక్కడ వెళ్ళిన పరిస్థితులను మాకు అక్కడ చూసిన పరిస్థితులను బట్టి చూస్తే చాలా వరకు అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజీ వ్యవస్థ. డ్రైనేజీ వ్యవస్థ చాలా మటుకు అస్తవ్యస్తంగా ఉంది ఆ వార్డులోని చాలామంది ప్రజలు చెప్పారు. అంటే దీనికి ఏమంటారు మీరు? చాలు, గ్రామ పంచాయతీ విలీనమయ్యి 2014లో విలీనమైంది, మున్సిపాలిటీలోకి వచ్చింది. ఫస్ట్ కౌన్సిలర్ నేనే ఆ వార్డు కాబట్టి ఆ వార్డులో వచ్చిన ఫండ్తోటి ఎంతవరకు చేయాలని అభివృద్ధి చేసిన నేను. అంత ఒకసారి కావాలంటే కాదు కదా, నా మటుకు అయ్యే వరకు చేసిన నేను. కాంగ్రెస్ కౌన్సిలర్ని పార్టీ వివక్ష వల్ల కూడా నేను నాకు నిధులు తక్కువ ఇచ్చిన ఇవ్వడం వల్ల నేను ఎంతవరకు చేయను అంతవరకు చేసిన రేన్లు రోడ్లు కానీ ఇంకోటి నల్లాలు కూడా మిషన్ భగీరథ నల్లాలు ఉన్నాయి కదా, ఆ నల్లాలు కూడా నేను రోజు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి. అంతకు మొదలు బోర్లు వేసినప్పటికీ ఇంటింటికి ఆల్రెడీ నల్లాలు ఉండేవి. నల్లాలు నేను ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత నల్లాలు అని చెప్పారు, రూపాయి నల్ల కనెక్షన్ అని చెప్పని చెప్పారు కదా, ఆ నల్ల కనెక్షన్ల వరకు వస్తే కూడా దాదాపు ఇంచుమించు ఒక 400 ఇండ్లు ఉంటాయి నా గ్రామంలో. విలేజ్ వరకు వస్తే ఆ గ్రామం వరకు వస్తే కూడా ప్రతి ఇల్లు ఆల్రెడీ నల్లలు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏమంటే మేము నల్లలు 800 కనెక్షన్లు ఇచ్చినాము అందు ఉన్న అన్ని ఉత్తమాటలు అవన్నీ ఏం లేదు. ఆల్రెడీ కనెక్షన్ ఇంతవరకు ఇచ్చినవి ఉన్నాయి, గత ప్రభుత్వాలు ఇచ్చినవి ఉన్నాయి నల్ల కనెక్షన్. మేము కొత్త నల్లాలను ఏవైతే రూపాయి నల్ల కనెక్షన్ అని చెప్పి నేను ప్రచారం చేసుకుని నల్లలు అప్లికేషన్లు అడిగినాము, ఆడి వరకు వస్తే ఒక 10-15 అప్లికేషన్లు తప్ప ఎక్కువ రాలేదు. అంతే మేము కొత్త నల్లాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇక మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం వల్ల మాత్రం కొత్త నల్లాలు ఆల్రెడీ ఇచ్చిన అది కామన్, ఎందుకంటే ఆల్రెడీ ప్రతి వారం ఇంటికి నల్లలు ఉన్నాయి, అది తీసేసి పైప్ లైన్ కొత్త బిగించడం. ఓకే, ఇంకొక విషయం, ఒక ఈ వార్డులో చూసుకుంటే ఒక విషయం ఏంటంటే ప్రజెంట్ పాజిటివిటీకి వచ్చేస్తే వాటర్ ప్రాబ్లం అనేది లేదని చెప్తున్నారు చాలా మటుకు. ఎందుకంటే మామూలుగా వేసిన బోర్స్ కూడా చాలా వరకు బాగానే వస్తున్నాయి, వాటర్ సక్సెస్ అయ్యాయి అని మీరు చెప్పారు. అండ్ అలాగే జనాల్లో కూడా ఈ టాక్, సో నో ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం లేదా. అండ్ అలాగే మిషన్ భగీరథ వాటర్ ఒక్కొక్కసారి నేను నా సొంత ట్యాంకర్ పెట్టి నేను నీళ్ళు సప్లై చేయడం. ఓకే, సో మా 3 అదే గ్రామానికి. సో దెర్ ఇస్ నో వాటర్, అంటే వాటర్ ప్రాబ్లం తాగునీటి సమస్య అనేది అక్కడ ఏం లేదని తెలుసు. సో ద మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజీ ప్రాబ్లం, అది డ్రైనేజ్ ప్రాబ్లం. అండ్ వచ్చేసి తర్వాత చూసుకుంటే అంజనేయులు గారు, మన ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అందరూ కౌన్సిలర్లైనా ఊళ్ళో గ్రామాల్లో సర్పంచ్లైనా ప్రజల కోసం ప్రజలకై ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. సో ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను తయారు చేయడం వాటిని అమలు వాటిని తీసుకురావడం అనేది గవర్నమెంట్ చేతిలో పని, అది కింది స్థాయిలో దాన్ని ప్రజల్లోకి చేరువ చేయడం అనేది ప్రజాప్రతినిధుల పని, ప్రజల్లోకి తీసుకెళ్ళడం. మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు? ఏ కార్యక్రమాలను మీ వార్డులో ఇంతవరకు డెవలప్ చేశారు? ఫస్ట్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పానని ఒక అమౌంట్ ఇచ్చారు, ఆ ఫండ్ మేము డెవలప్మెంటు ఇంచుమించు జరిగింది వార్డు మొత్తానికి వస్తే. తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఒకటి అది ఉంటుంది, ఆ సప్లాన్ బడ్జెట్ ఒక్కసారి మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వార్డు ఉన్నది, నా వార్డులో దాదాపు 600 ఓటలిస్ట్ ఎస్టీలు ఉన్నారు. ఎస్సీలు అంటే లేకపోతే బీసీలో వార్డులు ఉన్నది, బీసీ వార్డు ఉన్నది గ్రామం పంచాయతీలో, పాత గ్రామ పంచాయతీలో. దానికి కూడా ఎస్టీ ఫండ్ అయితే ఒక్కటేసారి వచ్చింది, అది కూడా వార్డు పరంగా ఇస్తే మాకు ఎంత ఇంచుమించు ఒక 10 లక్షల కంటే ఎక్కువ రాలేదు. ఏమొచ్చినా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ డబ్బులతోనే మేము కొద్దిగా పనులు చేయించుకోగలిగినాం. దాని తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఓసారి 20 crores అన్నాడు, 30 crores అన్నాడు, ఆ 20 crores లేవు, 30 crores లేవు, దాంట్లో మాకు డబ్బులే ఎక్కువ ఇవ్వలేదు. ఏమంటే వేరే వాళ్ళు అడ్జస్ట్ ఎక్కువ చేసుకున్నారు, ఒకరు 1 crore రూపాయలు, 2 crores, 3 crores, 5 crores కూడా ఇచ్చుకున్నారు. మాకు మాత్రం
కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బడ్జెట్ ప్రకారం చూసుకుని మీరు చెప్తున్నారు. అండ్ అలాగే ప్రస్తుతం పెన్షన్స్ విషయంలో కానీ ఆసరా పెన్షన్స్ కానీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలాంటివి చాలా మటుకు రీసెంట్గా వచ్చిన పథకాలు, ఎంతమందికి ఈ పథకాల ద్వారా వార్డులో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు? వృద్ధాప్య పెన్షన్ వరకు వస్తే వితంతువు కానీ వికలాంగులు కానీ ఆడ వరకు వస్తే దాదాపు ఒక 350-400 పెన్షన్లు నా వార్డు వరకు మొత్తం ఇప్పించడం జరిగింది. కొత్త పెన్షనర్లు మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకొని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావడం వల్ల ప్రతిదీ మేము రిస్క్ ఎదుర్కొన్నాం. ప్రతి విషయాన్ని అందరినీ మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకోవడం, దాని ప్రాసెస్ కంటిన్యూ చేయడం, దానికి వాళ్ళకు రాకుంటే మళ్ళీ మళ్ళీ పోయి ఇవన్నీ మేము చేయించవలసి వచ్చింది. 300-400 వరకు వచ్చింది. సో ఇదే ప్రస్తుతం నడుస్తున్న కౌన్సిలర్ అంజనేయులు గారితో ప్రస్తుతం చర్చా కార్యక్రమం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్, శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్ కస్టమర్ దేవుళ్లకు నమస్సుమాంజలు. మీ అందరి ఆదరాభిమానాలతో మహబూబ్ నగర్ పట్టణంలో పాన్ చౌరస సమీపంలో గల పాతగజ్ వద్ద మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. కేడియం బంగారు ఆభరణాలు మా ప్రత్యేకత. శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ లో అన్ని రకములైన ఆభరణాలు మా దగ్గర లభించును. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, అందమైన జ్యువెలరీ ఆకర్షించే విధంగా మహిళలకు ప్రత్యేకంగా లభించును. ఆభరణాలు, వస్తువులు, పట్టీలు మొదలగు అన్ని వస్తువులు మా జ్యువెలర్స్ లో లభించును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8445375555, 9000500905. రండి, విచ్చేయండి, మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. ప్రొప్రైటర్ మిర్యాల వేణుగోపాల్. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ. మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310.
జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక ఎస్ఎం కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9989358033, 8464052587. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్ నట్టీ నాటి, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడదు. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. మీరు అంజనేయులు గారు, మీరు చాలా మటుకు మీ వార్డును డెవలప్ చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, చాలా మటుకు ప్రభుత్వ పథకాలను కూడా జనాల్లోకి తీసుకెళ్లామని చెప్తున్నారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఏం వార్డులో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎక్కడ వేసిన గొంగోడి అక్కడే అన్న విధంగా ఉంది వార్డు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? తిమ్మసన్పల్లి గ్రామ పంచాయతీ గేటు దాటిన తర్వాత నా వార్డు రైట్ సైడ్ ఉంటుంది, వెళ్తుంటాయి పిల్లలు మరి వెళ్తుంటాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మొత్తం 41 వాడికి వస్తుంది. ఏవైతే డ్రైన్లు, మీరు ఇంతకుముందు కూడా డ్రైన్ గురించి మీరు అడిగినప్పుడు కూడా దాని గురించి సమాధానం చెప్పాలి నేను. ఆ డ్రైన్లు వచ్చే డ్రైన్లు నా వార్డు కాదు, ఆ వాటర్ ఆ వచ్చే వాటర్ అంతా 41 వాడి వస్తాయి. వచ్చినా కూడా అది రైల్వే బౌండరీలో ఉన్నది ఆ డ్రైన్, అయినా కూడా నేను దానికి మా ఏఎన్యూ న్యూస్ టీమ్ రిపోర్టర్ జేకర్ గారు అక్కడికి వెళ్ళి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అక్కడ ఉన్న వార్డు ప్రజలే స్వయంగా చెప్పిన ఉన్నాయి. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. రెండు వేల 2014లో మున్సిపల్ ఎలక్షన్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2014 నుండి 2019 వరకు వార్డులోని సమస్యల పట్ల తమ సమస్యలు నెరవేరాయని, ఇదే నేపథ్యంలో వార్డులోని సమస్యల పట్ల తమ కౌన్సిలర్ 5 సంవత్సరాలలో ఎలాంటి పనులు చేశారో చేయలేదో ప్రజల అభిప్రాయాల కోసం ముందుకొస్తుంది ఏఎన్ఏ న్యూస్ ఛానల్. రండి, ఈ వార్డు మహబూబ్ నగర్ పట్టణంలోని మొదటి వార్డు కౌన్సిలర్ తమ వార్డులో సమస్యలు తీర్చాడా లేదా ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఒకటో వాడు కౌన్సిలర్ ఎలక్షన్ చెప్పినా కదా, ఇప్పుడు మీ వార్డు కౌన్సిలర్ ఏం చేసింది? ఏం పని చేసిన బిల్లింగ్ లెటర్స్ అన్నీ అంతే ఉన్నాయి. ఏం ఎంతవరకు ఉన్నాయి? మోరిల్ గిరిలు మోరిల్ గిరిలు ఏడా అన్నీ ఏమీ లేవు.
మాకు అన్నీ ఏ సౌలభ్యం లేదు సార్. ఇక మాకు మాకు ఇల్లు సరిగ్గా లేవు, ఏం లేవు, ఒకటే రూమ్ ఉంది, అన్ని ఇబ్బంది ఉంది. సో వచ్చాక రే సో వచ్చాక పాని అచ్చా కరే సార్ రోడ్ అందాలి సో అచ్చా కామ్ కరే ప్రతి సార్ బోర్ బి దాన్ని బోర్ బి దాన్ని బోర్ బి ఏపీ చేస్తారు అవసరం ఉన్న పని చేస్తాడు చెప్తా కూడా చేస్తాడు అట్లేం లేదు చేస్తాడు అంజనేయులు అంజనేయులు చేస్తాడు ఇది ఒకటో వాడు మాకేం చేయలేము. మా ఇంటికడ స్తంభం అడుగుతాయి ఇంతవరకు తీపిచ్చే నాదుడే లేదు. అది కరెంట్ వస్తే వర్షాలు వస్తే మేము ఎట్లా వండుకోవాలన్నా పిల్లలని మంది ఇంట్లో పండి వండబెట్టి మేము ఇంట్లో వండుకుంటున్నాం. మేము ఒక స్తంభం అడిగినా మోరు అడిగినా తీపియరు. ఏది అడిగినది పెరగవాడ నీళ్ళ కాడ అయితే మొత్తం చెత్త చెత్త పట్టుకుందామన్నా అసలు బాగానే ఉండదు. ఎవరిని అడిగినా ఇంకా ఎట్లంటే అట్లా మాట్లాడతారు. ఆయన చికెన్ ఆయన వచ్చి ఆనే అడుగుతాడు. మాకు పట్టుకోవడానికి నీళ్ళకి సౌకర్యంగా సరిగలేదు. మోరీలు అయితే నిండిపోయి వాసన వస్తాయి. ముందు మెయిన్ మాకు స్తంభం ఇంటికి ఆనుకొని ఉంది. ఎన్ని అప్లికేషన్లు పెట్టినామో ఒక్కరిగినా పట్టించుకోలేదు. ఇంతవరకు ఎమ్మెల్యే వచ్చినప్పుడు గినా చెప్పినాం తీపిస్తామన్నారు, పక్కన స్తంభం వేపించి ఇంతవరకు కలెక్షన్ అయ్యలేదు. మాకు మెయిన్ ఇంపార్టెంట్ ముందు స్తంభమే. ఎన్నిసార్లు కౌన్సిలర్ని అడిగినా ఏ ఒక్క పని చేయలేదు. మాకైతే మాకైతే ఒక్క పని గినా కాలేదు. ఎందుకు చెప్తాను కానీ అవతల ఏం చేసుకున్నాడో మాకు తెలియదు. మాకైతే ఏ పని చేయలేదు కౌన్సిలర్. ఏం చేయలేదు. మోర్లు కింద మోర్లు అట్లే ఉన్నాయి. ఇంకా నీళ్ళు నల్లలు కట్టు లేవు. హాఫ్ అన్ అవర్ వస్తుంది మిషన్ పారితే హాఫ్ అన్ అవర్ వస్తాయి. ఇంకా స్తంభం కానీ అట్లే ఉన్నాయి. స్తంభం కనెక్షన్లు ఇంకా మా అమ్మకు పింఛన్ రాలి ఇంతవరకు సంవత్సరం కెళ్ళి అప్లై చేస్తున్నది. పింఛన్ ఇంతవరకు ఇంతవరకు రాలే. అదే నాన్న చెప్పాడు అడిగినాము అప్లై చేసినాము వస్తా సార్ ఇంకా ఇంతవరకు రాలే. మరి ఏం చెప్పగలుగుతాం అబ్బా పిల్లలకు పెద్దలకు అనగా ఏమనగా. నా పేరు చెన్నమ్మ, తిమ్మసానపల్లి గ్రామము. మరి ఒకటి బొడ్రాయికి ఇబ్బంది ఉంది మాకు చెత్త. ఆ బొడ్రాయి ఇంతవరకు ఎవడు పట్టించుకున్న నాదుడు లేడు. అక్కడ పీలర మసీదు ఉంది. పీలర మసీదు అయితే కూలికుపోబడ్డది. అది కూడా ఇంకా ఎవరు పట్టించుకుంటారు లేరు. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది తిమ్మసానపల్లి. అక్కడ స్తంభం ఉంది. అన్ని వయలు అన్నీ ఇంటి మీద పడిపోయినవి. ఆ కరెంట్ ఏమవుతుందో తెలియదు. ఎవరు పట్టుకున్నది లేదు. చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. మరి మా గ్రామానికి ఎవరు కౌన్సిలర్ కానీ ఎవరో వచ్చేటోళ్ళు. అక్కడ శివాలయం కూడా ఇంకా అయ్యప్ప స్వాములు ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పడ్డారు. శివాలయం కూడా పట్టించుకోవాలి. గుట్ట మీద పట్టించుకుంటే మా ఒకటో వాడుకుంటుంటే అది ఒకటో వాడే ఒకటో వాడికి సంబంధించింది. అది అదొకటి పట్టించుకుంటే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. మరి నీళ్ళు అయితే వాటర్ వస్తేనే లేవు. రామపాటి నీళ్ళు అని ఇస్తారు కానీ అసలు నీళ్ళే లేవు. వచ్చి చూడండి కావాలిస్తే. ఆ ఉప్పు నీళ్ళు దాయనా మంచిగా ఉన్నాం కానీ ఇప్పుడు నా నీళ్ళు మొదలు లేవు. సన్నం వస్తున్నాయి. ఇంకొకటి రోడ్స్ గురించి అన్నారు మీరు ఇందాక. చాలా మటుకు రోడ్స్ వేయించాం, మెటల్ రోడ్స్ వేయించామన్నారు. అయితే గత 2 ఇయర్స్ కింద వేసిన రోడ్స్, 2 ఇయర్స్ బ్యాక్ కింద వేసిన రోడ్స్, ప్రస్తుతం రోడ్స్ అన్నీ వర్షానికి ఏదో ఇష్యూస్ వల్ల రోడ్లు అన్నీ కొట్టుకుపోయి చాలా వరకు యాక్సిడెంట్స్ అయిన ఇష్యూస్ కూడా అక్కడ జరిగాయి అన్నారు. ఎంతవరకు దీన్ని మీరు ఒప్పుకుంటారు? తప్పు మేడం. రోడ్లు మీరు చూసినట్టయితే కూడా మీకు కూడా కనిపిస్తుంది. వెంకటేశ్వర కాలనీలో లక్ష్మీనారాయణ కాలనీ దారి ఉండే మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది. నేను కౌన్సిలర్కి వచ్చిన 2014 3 నెలల తర్వాతనే నేను రోడ్ వేయడం జరిగింది. కొత్త రోడ్ పాత ఫండ్ ఉండే స్పెషల్ ఆఫీసర్ గ్రేడ్ ఫండ్ 14-13 అప్పటిది. ఆ రోడ్డు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదు. 5 సంవత్సరాలు అయినా కూడా ఇట్లా ఏది ఇంత చూరు లేయలేదు. ఇప్పుడు వేరే వాళ్ళల్లో చూసినట్టయితే కంకర రాళ్ళు లేచినాయి. కంకర ఆల్రెడీ లేచిన మేము కౌన్సిల్లో ఎన్నోసార్లు మేము రోడ్లు డ్యామేజ్ అయినాయని మేము కౌన్సిల్కి కంప్లైంట్ చేయడం జరిగింది వేరే వార్డులలో. కానీ నా వార్డులో మాత్రం అవన్నీ ఏం జరగలేదు మేడం. చాలా రోడ్లు చాలా స్మూత్గా ఉన్నాయి, మంచి స్టాండర్డ్గా వేయించినాం. సో చాలా మటుకు వార్డును చూసుకుంటే అభివృద్ధి జరిగినట్టు. ఏదో కొన్ని చోట్ల మామూలుగా మాకు కనిపించిన చోట్ల ప్రజలు చెప్పిన ప్రకారం బట్టి
అక్కడెక్కడ ఎక్కడో మూల కొంచెం అభివృద్ధి అనేది ఇంకా నిల్లుంది, అక్కడ డెవలప్ కాలేదు ఇంకా కొన్ని దగ్గర. అది కాలేకపోవడానికి కారణం ఏంటంటే, నేను కౌన్సిలర్, కాంగ్రెస్ కౌన్సిలర్, ఓకే, ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నది, మాకు డబ్బులు అవతల వాళ్ళకి ఇచ్చినంత వేయలేదు మాకు. ఇంకోటి మా వాడికి వస్తే క్లాస్ వన్ కాలనీ మాది, అందరూ ట్యాక్స్ పేయర్స్, అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు మా దాంట్లో, అంత ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నా కూడా మా కాలనీకి వచ్చేవరకల్లానే నిధులు వివక్ష చూస్తున్నారు. సో మీరు అపోజిషన్ పార్టీ లీడర్, అంటే అపోజిషన్ పార్టీ కౌన్సిలర్గా గతంలో, సో మీకు వివక్ష అనేది ఎదురైందని మీరు చెప్తున్నారు ప్రభుత్వం నుంచి, మరి ఎందుకు మీరు ఈ విషయంలో ఎందుకు అడగలేకపోయారు? మేము మస్తార్లు అడిగినాము, మస్తార్లు అడిగినాము, అడిగినా కూడా మేము ఫండ్ ఇంత పెడతాం అంత పెడతాం అని చెప్పానని మాకు చెప్పకుండానే 30 crores సెకండ్ లాస్ట్ టైం ఒక సంవత్సరం ముందు మాది పీరియడ్ అయిపోతుంది, నాకు 2017లో వచ్చింది ఆ డబ్బు కూడా మాకు ఎక్కువ పెట్టలేదు, మాకు చెప్పకుండానే వాళ్ళు పెట్టుకున్నారు. అది మాకు కొద్దిగా అడిగినందుకు వేసిన కాడ చూసినట్టుగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ స్తంభాల ప్రాబ్లం కూడా, సమస్య కూడా అక్కడ ఉంది. ఇంటికి ఆనుకొని విద్యుత్ వైర్లు ఉండడం వల్ల చాలా మందికి ప్రాణాలకే ప్రమాదం ఉన్న పరిస్థితి ఉందండి. నేను కౌన్సిలర్గా పోయిన తర్వాత ఫస్ట్ పోక ముందుకు వెళ్ళి కూడా నేను చూసింది ఆ గ్రామంలో కంప్లీట్ ఇట్లా ఇంటి ముందర ఇట్లా నిలబడి పట్టుకుంటే వైరు టచ్ అవుతుంది, అంత ఘోరంగా ఉన్నది. దాని గురించి కేబుల్ సిస్టమ్ టైపు చేయాలని నేను ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని అడగడం జరిగింది, కానీ వాళ్ళు దాని గురించి మాకేం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇలా కేబుల్ సిస్టమ్ వైరు తేవాలంటే అది కాదు, మొత్తం దాన్ని టౌన్ మొత్తం మార్చాల్సి వస్తుందని అన్నారు. ఇక తంబాల వరకు వస్తే మాత్రం దాదాపు లక్ష్మీనగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, తిమ్మసన్పల్లి, ఇరవల్లి, తాండ వరకు వస్తే దాదాపు 100 స్తంభాలు వేయించిన ఎలక్ట్రిసిటీ స్తంభాలు. వైరు గుంజినం, 7 వరకు కొన్ని వరకు గుంజడం జరిగింది, కొంత దూరం కాలేదు. ఎట్లా కాలేదంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం తప్ప మాదేమీ అందులో తప్పులేదు. సో కౌన్సిలర్స్ అంటే ప్రజల సమస్యలను, అంటే మామూలుగా వార్డులో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే వచ్చేదే కౌన్సిలర్ దగ్గరికి. అయితే అక్కడ వార్డు ప్రజలు ఏమంటున్నారంటే, పైనుంచి డెవలప్ పైనుంచి అనేది ప్రభుత్వ పథకాలు వస్తున్నా పైన డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశాలు ఉన్నప్పటికీ కింద స్థాయిలో ఉన్న కౌన్సిలర్లు మాత్రం పనిచేయడం లేదు అని చెప్తున్నారు. సార్, ఇది రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్, అవునయ్యా? ఇప్పుడు మీ వార్డు 1వ వార్డా? మాది 1వ వార్డ్ అండి. ఇక్కడ కమీషన్ లేదంటే మేము నివాసం చేయబట్టి మా పెద్దల నుంచి 80 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ ఈ గ్రామం తిమ్సన్పల్లి, మళ్ళీ ఇక్కడ కొయ్యనగర్, దొన్నోనపల్లి. మీ 1వ వార్డు గురించి? మా 1వ వార్డు గురించి మేము కరెక్ట్గా చెప్తామండి. ఇక్కడ మోర్లది చాలా ఇబ్బంది అయిపోయింది. వికారంగా పిల్లలకు దోమల కాటు రావడము, రోగాలు రావడము, డెంగ్యూ జ్వరాలు రావడము, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చెప్పినా కానీ ఏ అధికారులు పట్టించుకోకుండా ఇవి ఇలాగే మురిగిపోయి, ఇదిగో కావాలంటే ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఈ ఏరియా చూడండి ఎలా ఉంది. ఇంత భయంకరంగా మేము బ్రతుకుతున్నాము ఇక్కడ. పిల్లలకి జ్వరాలు రావడము, కొంతమంది ఇక ఈ రోడ్డు కూడా కరెక్ట్ లేదండి, రోడ్డు బ్రేక్ కట్టలు కూడా లేవు, ఎంతోమంది పిల్లలు చనిపోయినారు ఇక్కడ, యాక్సిడెంట్ కూడా అయింది, ఆపిలాడు సావు బతుకులో ఉన్నాడు. చాలా ఇబ్బందికరమైంది సార్, ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటాం లేదు. దయచేసి మీ టీవీ వాళ్ళకి నమస్కారం. అంతా కౌన్సిలర్ కూడా చెప్పిన 4-5 సార్లు చెప్తే కూడా చేస్తామంటారు, చేయరు. మోర్లు చాలా వికారంగా ఉన్నాయండి. మెయిన్ అది అది ఒకటే కాదు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇక నీళ్ళు వాటర్ అంటే వస్తున్నాయి లేండి, వాటర్కేం బాధ లేదు. వాటర్ మన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మనం వచ్చిందంటే ఆయనకు నమస్కారము. చాలా సౌకర్యం చేసినా కానీ ఇక్కడున్న వాళ్ళు చేస్తాం లేదు. సార్ చేస్తున్నాడు, ప్రతిదీ కూడా విడుదల చేస్తున్నాడు, కానీ ఇక్కడ ఉండవలసిన ప్రభుత్వం వేలే వాళ్ళు ఇక్కడ ఏది, ఈ గ్రామస్తులు, ఈ నాయకులు, ఇక్కడ ఉండవలసిన నాయకులు సరిగా పట్టించుకోవడం కానీ కౌన్సిలర్లు, మరి ఇక్కడ ఉండవలసిన నాయకులు కొంతమంది పట్టించుకోక వచ్చిన నిధులు వాళ్ళే తినుకుంటా వాళ్ళు చేసుకుని ఈ పని చేస్తుండ్రా. మాకు చాలా ఇబ్బందికరం ఉంది. మరి మరుగుదొడ్లు కూడా లేవు, అది కూడా చెప్పేది లేదు. ఏదైనా చేస్తామంటారా, చేసుకునే పోతే వాళ్ళు వచ్చేది లేదు, చూసేది లేదు, ఇచ్చేది లేదు, ఏం లేదు. మాక సార్ ఇక లైట్గా సిమెంట్ రోడ్లు వేశారు, అవి 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎక్కడ రోడ్లు అక్కడనే చెదిరిపోయి అవి మామూలుగా భూమి లేక మెలిగిపోయినాయి. అవి ఆ రోడ్లు ఏమంటే బండ్లు వేసుకొని పోగా కింద పడి పిల్లలకి దెబ్బలు తలిగి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అవుతున్నాయి.
అవే కాక ఈ మురుగుదొడ్లు లేక ఇబ్బందులు పడి రైలు కట్టమంటే ఆడపిల్లలు చెమ్ములు తీసుకొని పోవడం అయిందండి. దానికి ఇబ్బంది పడి ఇంట్లో కొంతమందికి మరుగుదొడ్లు లేక బయటకు పోతున్నారు. అలాంటివి అడిగితే ఇప్పుడు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని ఇట్లా వాయిదాలు చెప్తున్నారు. ఏది మన ఊరు కౌన్సిలర్ కానీ ఇంకా ఎమ్మెల్యే కానీ సర్పంచ్లు కానీ ఇట్లా. మరి రెండో విషయం ఏంటంటే ఇక్కడ మాకు మోర్ల వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. మోర్ల వల్ల అంటే మోర్లు నీట్గా లేవు, ఫిట్నెస్ లేవు. అవి ఎందుకంటే వారానికి రెండు వారాలకు ఒకసారి తీసేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మేము మూర పెట్టుకుంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోర్లు కట్టేయండి, మంచిగా పెట్టేయండి, మంచిగా ఉంచండి అంటే కూడా చేస్తాం చేస్తాం ఈ ఎన్నికలు పోని ఈ ఓట్ల ఎలక్షన్ పోని అని టైం చెప్తున్నారు. అట్లా రెండు మూడేళ్ళ కాడించి అదే పని అయిపోయింది. రెండో విషయం ఈ దోమలు రావడం, పిల్లల్ని గరచడము, టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇట్లా వచ్చి చాలా మంది పిల్లలు కూడా నష్టమైనరు. ఉన్నోళ్ళంటే డబ్బులు పెట్టి చూపించుకుంటారు, లేనోళ్ళు హాస్పిటల్కి పోతే వాళ్ళ గతి అంతే అయిపోతుంది. ఇది మోరి ఇట్లాంటివి కొద్దిగా చదువు కాడ కూడా పిల్లల్ని ఒకరిని పట్టించుకుంటే ఒకరిని పట్టించుకుంటలేరండి. ఇట్లా చిన్నపిల్లలు విచ్చలవిడిగా తిరిగి వాళ్ళంతా లంగబాయిలు అయిపోతున్నారు. అట్లాంటిది కూడా కొద్దిగా దయచేసి మన ప్రభుత్వం వాళ్ళు మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నామండి. కింద ఉప స్థాయిలో ఉన్న కౌన్సిలర్లు మాత్రం పనిచేయడం లేదు అని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమున్నా ప్రతి ఒక్కటి ఆల్రెడీ మేము అమలు చేసినాము, పబ్లిక్లో చూపించినాము. వాళ్ళు వాళ్ళ వచ్చిన ఏమున్నా మేము వాళ్ళతో అప్లికేషన్లు తీసుకుపోయినా ఇచ్చినాము. ప్రతిదీ మేము ఇంప్లిమెంట్ చేసినాము, అందరికీ హెల్ప్ చేసినాము. వచ్చేది నిధులు ఏమున్నా ఇచ్చినాము. రేషన్ కార్డుల వరకు వస్తే కూడా రేషన్ కార్డులు సరిగ్గా లేకపోయినా అది రేషన్ కార్డులు అది ఒకటి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పాత రేషన్ కార్డు ఉండే, ఆ పాత రేషన్ కార్డులు తీసేసి కొత్త రేషన్ కార్డులు పెట్టాలనే ప్రణాళికల ఆయన ఏదో డెమో చూపించాడు అప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలా. ఆ చూపించిన డెమో అది ఎక్కడనే పోయింది కొత్త రేషన్ కార్డు అని. ఆ రోజు ప్రతి నెల ఒక పేపర్ పట్టుకొని వస్తారు, ఆ పేపర్ మీద ప్రింట్ తీసుకొని వస్తారు. అలా ప్రతి నెలకు ఒకరు పేరు మారుతుంది అందులో ఆ రేషన్ కార్డు మీద. మళ్ళీ వాడిని ప్రింట్ తీసుకురావాలి, ఆడ రేషన్ తీసుకోవాలి. ఏ నెల ఎవరి పేరు వస్తుంది అనేది కూడా బతకడం లేకుండా అయిపోయింది ఆ రేషన్ కార్డుల విషయానికి వస్తే. అట్లా రేషన్ కూడా సరిగ్గా సప్లై కావడం లేదు. దాంట్లో కూడా తప్పిదం మాది కాదు, ప్రభుత్వాన్ని. మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీరేం చెప్తారు అంటే ప్రస్తుతం మా ఛానల్ ఇలాంటి కౌన్సిలర్ ప్రోగ్రామ్ అంటే ఏ వార్డులో ఎలాంటి సమస్యలు ఉంటాయనేది ఆ బేస్ మీద చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద వార్డులో జరిగిన పరిస్థితుల వార్డు మొత్తం పరిస్థితుల గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగుంటుంది ఏఎన్ఏ ఛానల్ వారు ఈ విధంగా సమస్యలు తెలుసుకోవడం వల్ల, ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం వల్ల మేము చేసిన పనులు కూడా ప్రజలకు కనిపిస్తుంటుంది, తెలుస్తుంటుంది. మాకు వచ్చే నిధుల గురించి కూడా ప్రజలకు తెలుస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలనేది దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ సందర్భంగా. రాబో కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి విషయాలను తీసుకోబోయి మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా ఎలక్షన్లో? ప్రభుత్వము
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వమే, ఇప్పటికీ అదే ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇంతవరకు చేసిన వర్క్లో ఎంతవరకు అది చేసినామో, సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ దాదాపుగా 60% కంప్లీట్ చేసినాం. ఇంకోటి వెంకటేశ్వర కాలనీ వాడిలో పాత రోడ్లు చాలా ఉన్నాయి, డ్యామేజ్ అయినవి చాలా ఉన్నాయి, అవన్నీ బీటీ రోడ్లు చేయించాలి. బీటీ రోడ్లకు లాస్ట్ టర్మ్ సంవత్సరం ఉందనంగా కూడా మాకు నిధులు ఇవ్వలేదు కాబట్టి బీటీ రోడ్లు చేయించలేకపోయినా, ఇప్పుడు తప్పకుండా బీటీ రోడ్లు డ్రైన్లు నాకు ముందు కాన్సన్ట్రేట్ చేసేదంతా ఫస్ట్ వెంకటేశ్వర కాలనీ. నాకు లక్ష్మీనగర్ కాలనీ అయితే 90% కంప్లీట్ చేసుకుని వచ్చిన, వెంకటేశ్వర కాలనీ ఒకటి ఉన్నది అండ్ తిమ్సాన్పల్లి గ్రామంలో కొద్దిగా పండ ఆల్రెడీ ఉన్నది. ఈ గవర్నమెంట్ డబ్బులు కాంట్రాక్టర్లకు వేయలేకపోవడం వల్ల, డబ్బులు కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చినాయి, డబ్బులు రాలేదు, టెండర్లు అయినాయి కానీ డబ్బులు రాలేదు కాంట్రాక్టర్. లేకపోవడం వల్ల వాళ్ళకు డబ్బులు రాలేకపోవడం వల్ల వాళ్ళు వర్కులు చేయడం లేదు కాంట్రాక్టర్. దానిలో కొన్ని వరకు ఆగిపోయినాయి వర్కులు. ఇంతవరకు ఏవైతే ఉన్నావో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కౌన్సిల్ తర్వాత తప్పకుండా ఏం పని ఉన్నా తప్పకుండా నేను ముందుండి తప్పకుండా చేస్తా. ప్రభుత్వం దగ్గర మేము కొట్లాడడానికి మాకు ఇది ఉంది, తప్పకుండా అడుగుతాము, తప్పకుండా నిధులు తీసుకొని చేపిస్తాం. ఓకే, స్టూడియోకి వచ్చి మీ వార్డులోని సమస్యల గురించి అలాగే మాతో ఈ విషయాలు చర్చించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మహబూబ్నగర్ జిల్లాలో వార్డు ఏదైనా సమస్య ఏదైనా మై న్యూస్ ముందుంటుంది. అయితే ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి వార్డులోని సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చేలా మై న్యూస్ ఎప్పుడు కృషి చేస్తుంది. మరో ప్రోగ్రాంలో మరో కౌన్సిలర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.